ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి 12 మంది ఆదివాసి మహిళలు బెయిల్ పై విడుదలయ్యారు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు తమపై అక్రమ కేసులు పెట్టిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు ఆదివాసి మహిళలు తమకు భూమి ఆధారమని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి 12 మంది ఆదివాసి మహిళలు బెయిల్ పై విడుదలయ్యారు దీనిపై మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి సారంగపాని అందిస్తారు కోడుభూముల కేసులో అరెస్ట్ అయిన ఆదివాసిలు ఎట్టకేలకు బెయిల్ పై విడుదల కావడం జరిగింది కాంగ్రెస్ నాయకులు వీళ్ళకి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చి బెయిల్ మంజూరు చేయించడం జరిగింది ఆ పేపర్లను కసపెట్టితమే జైలు అధికారులకు అప్పగించగా 12 మంది ఆదివాసి మహిళలు ఈ రోజు జైలు నుంచి బయటకు రావడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి వచ్చిన వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు కాంగ్రెస్ నాయకులు మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు కోడుభూముల విషయంలో వీళ్ళంతా ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే చంటి పిల్లలకు దూరం చేశారు తల్లులను పాలిచ్చే తల్లులను సైతం జైల్లో పెట్టారని కాంగ్రెస్ నాయకులు కావచ్చు వివిధ సంఘాలు అదేవిధంగా ఆదివాసీ సంఘాలు ఆందోళన బాట పట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మాది కొయ్యపోశంగూడెం సార్ కొయ్యపోశంగూడెం 2002 నుండి మేము ఈ పోరాటం చేస్తున్నాం 2002 2003 4 నుంచి కేసులు సార్ మాకు మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా కోయపోశంగూడెం చెందిన గిరిజన మహిళలు 12 మందిని వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 20-30 ఏళ్ళుగా అక్కడ పొడి వ్యాపారం చేస్తా ఉన్నారు అడవికి వెళ్లి వెదురు తీసుకొచ్చి తడకలు అల్లుకోవడం వల్ల ప్రధాన జీవనాధారం ఈ వర్షాకాలంలో మాత్రం వర్షాధార పంటల కింద పొడి వ్యాపారం అనేది చేసుకుంటున్నారు అయితే పోయిన వారం వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు అని అంటే వాళ్ళను పొడి వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా ఆ ప్రాంతాన్ని పల్లె ప్రకృతి వనం చేస్తాము అని చెప్పేసి అక్కడ ఎంఆర్ఓ వచ్చి మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆ భూమి చదును చేస్తుంటే ఈ మహిళలు అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి దుర్భాషలాడి పాలిచ్చే తల్లులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఉన్నారు వాళ్ళందరితోనే అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళ అంటే నెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ జైలుకి తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళకు ప్రేమ్ సాగర్ రావు గారు బెయిల్ ఆర్డర్స్ తీసుకుని వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళని రిలీజ్ చేయించడం అనేది జరిగింది సార్ అక్కడి నుంచి వెళ్ళి రాంగవ్వ ఇట్లా బస్సులో జీప్లో తీసుకొచ్చారు మమ్మల్ని తీసుకురాంగ వాంతి అయింది సార్ వాంతి వేసుకున్న అమ్మాయిని నేను అక్కడ ఉండా కూడా మా రేంజర్ రత్నాకర్ రావు ఏమన్నాడంటే గేట్ బయట ఉన్నారు వాళ్ళని గేట్ అవతల నూకేయండి మెడల్ పట్టి అంటాను సార్ ఎంత వాంతి వేసుకున్నదని కూడా చూస్తావు చూడకుండా మెడల్ పట్టి నూకేయండి అమ్మా ఏం చూస్తున్నామని అని అన్నాడు సార్ రేంజర్ పై చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం దాడికి ఏమి వెళ్ళలేదు సార్ మా మీదనే దాడికి వచ్చారు ఇట్లా జేసీబుల్ పెట్టినాక మేము వెళ్ళినాం సార్ వెళ్తే అక్కడ మమ్మల్ని కేసులు చేసి మీరు ఎన్నిసార్లు అత్తాన్ని కేసులు అయితే అన్నాడు అయినా కానీ మేము వస్తాం సార్ మాకు భూమి కావాలి మాకు బువ్వ కావాలి మాకు భూమి ఉంటేనే బువ్వ లేదంటే లేదు సార్ మాకు ఇట్లా రేషన్ కార్డు మీద వచ్చిన బియ్యంతో గడుపుతున్నాం పూట మాకు బియ్యం లేదు తినడానికి తిండి లేదు ఉప్పు లేదు కారం లేదు నూనె లేదు ఏం కూడా లేదు సార్ మాకు సార్ ఇద్దరు పిల్లలు సార్ నా భర్త లేడు చనిపోయింది ఇద్దరు పిల్లల్ని కూడా ఇంటికాడ విడిచిపెట్టి వచ్చిన సార్ వాళ్ళన్నది ఏడున్నారో ఏడదిన్నారో తెలియదు సార్ మాకు నా భర్త లేడు చనిపోయాడు ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి వచ్చిన సార్ చిన్నోళ్ళే వాళ్ళు కూడా పిల్లలు అద్దు అన్నారు పిల్లలు అద్దు మీరే రావాలి మీ పిల్లలు ఏడని ఉంటాను కానీ మీరు మీ మీద కేసు అయింది కాబట్టి మీరు రావాలి అని మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా కూడా ఇట్లా వేస్తాను సార్ మమ్మల్ని ఇంకొకసారి వేయద్దు మా మీద ఇట్లా కానీ మాకు బుక్కెడు బువ్వ కావాలంటే భూమి కావాలి సార్ మాకు మరి ఎట్లా అమ్మా ఇప్పుడు పోతే కేసులు అయినాయి భూమి లేదు మరి మాకు భూమి కావాలి సార్ మా మీద ఇంత కేసులు పెట్టింది కావచ్చు రేంజర్ రత్నాకరు మాకు భూమి కావాలి మేము ఇక్కడికి వెళ్ళినా కానీ మేము పోయి భూమి మీదనే ఉంటాం సార్ మేము మాకు భూమి కావాలి మళ్ళీ పోయిన కేసులు పెట్టినా మేము భూమి విడిచిపెట్టాం సార్ మాకు సార్ మా దగ్గరకు వచ్చి మీ మంగవాడు ఉంటే ఆడవాళ్ళ మగవాళ్ళ వీళ్ళు ఆడాలి కాదు మగవాళ్ళ అని అన్నాడు సార్ రత్నాకర్ మేమంటే మగవాళ్ళ పెద్ద పెద్ద చెట్లు మేము పోయింది గింత గింత గూళ్ళను పుల్లలు ఏరుకుంటానికి పోయినాం సార్ మేము పెద్ద పెద్ద చెట్లు అని ఆ పెద్ద చెట్ల ఫోటోలు తీసి మా మీద కేసులు ఇట్లా పెట్టింది సార్ తెలియదు సార్ మరి అవి ఎవరు నరికింది అన్న తెలియదు కానీ పెద్ద చెట్ల ఫోటోలు పెట్టి మా మీద కేసు చేసింది సార్ పుల్లలు ఏరుకున్నది మేము కానీ అట్లా పెట్టిండ్రు సార్ మా మీద పుల్లలు ఏరుకున్న తమని ఈ విధంగా వేధించి అదే విధంగా
దురుసుగా మాట్లాడడంతో పాటు లాక్కొని వచ్చి జైల్లో పెట్టారు చిన్న పిల్లలు చంటి పిల్లలు పాలదాగే పిల్లలు ఉన్నారని చెప్పినా సైతం జైలుకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు కావాల్సింది భూమే భూమితోటే ఇక్కడ భూవ దొరుకుతుంది ఆ భూమిపైకే ఇప్పుడు వెళ్తాము ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రభుత్వము అదే విధంగా అందరూ స్పందించి కేసులు కాకుండా చూడాలి ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసీ మహిళలు అయితే డిమాండ్ చేస్తున్నారు।